రమణాశ్రమ లేఖలు ఇరవై రెండు జనవరి పంతొమ్మిది వందల నలభై ఆరు బ్రహ్మాస్త్రము నిన్ననో మొన్ననో ఒక పిల్లవాడు పద్దెనిమిదేళ్ళు ఉండవచ్చు ఎక్కడి నుంచో సైకిల్ మీద వచ్చాడు హాల్లో పావు గంట కూర్చున్న తరువాత భగవంతులను సమీపించి ఓంకారం దాటాక ఎక్కడ అనగాలి అని ప్రశ్నించాడు భగవాన్ చిరునవ్వుతో పరిహాసంగా ఓహో అలాగా నీవిప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళ్తావు ఏం తెలుసుకోవాలి అసలు నీవెవరు అది ముందు చెబితే తరువాత ఓంకారాన్ని గురించిన ప్రశ్నింతువు గాని అన్నారు అది నాకు తెలియదే అన్నాడు ఆ పిల్లవాడు ఉన్నావన్న మాట స్పష్టమే కదా నీవెలా ఉన్నావు ఎక్కడున్నావు అసలు నీ స్వరూపం మీది అది తెలుసుకోముందు తెలిసిన తరువాత ప్రశ్న వస్తే అడుగుదువు గాని ఓంకారం ఎక్కడ అణగితే మనకెందుకు అణగిన వెనక ఏముంటే మనకెందుకు నీవెక్కడ అణుగుతున్నావు ఎలా వస్తున్నావు నీ స్థితి గతి ముందు తెలుసుకుంటే మిగతా సంగతి ఆలోచిద్దామని భగవాన్ అనేసరికి బదులు చెప్పలేక నమస్కరించి వెళ్ళాడు ఆ కుర్రవాడు ఇంతకంటే బ్రహ్మాస్త్రం ఏమున్నది దాన్ని ప్రయోగించారంటే మరి మాట్లాడలేరు సుమా వెవరవో తెలుసుకొమ్మనే ఈ బోధకు బ్రహ్మాస్త్రం అనే పేరెవరు పెట్టారమ్మా అనుకుంటావేమో రెండు మూడేండ్ల క్రితం ఒక సన్యాసి వచ్చి అది చదివాను ఇది చదివానంటూ శ్రీవారిని ఏమేమో ప్రశ్నిస్తుంటే నీ వెవరవో తెలుసుకోమనే పాయింట్తోనే చాలాసేపు సమాధానాలు ఇస్తూ వచ్చారు భగవాన్ కడకాతడు అతడు వితండవాదంలోకి దిగేసరికి భగవాన్ దృఢస్వరంతో ఇన్నిసార్లు ప్రశ్నిస్తూ ఇంతవాదం చేస్తున్నావే గాని నీవెవరువు అనే ప్రశ్నకు బదులు చెప్పవే ముందు నా ఈ ప్రశ్నకు బదులిచ్చి తరువాత వాదించు అప్పుడు నేను సమాధానమిస్తాను ఈ వాదించేదెవరో ముందు చెప్పు అని గట్టిగా అడిగారు అతడందుకు ప్రత్యుత్తరం ఇయ్యలేక వెళ్ళిపోయాడు ఆ తరువాత నేను ఆ భావం తీసుకుని దివ్యాస్త్రం అనే పేరుతో ఐదు పద్యాలు రాసి చూపితే భగవాన్ నవ్వుతూ పూర్వం నాయన అంటే గణపతి ముని ఉన్నప్పుడు కపాలి కూడా ఇక్కడ ఉండేవారు వారు నన్ను ఏదైనా ప్రశ్నించాలంటే ముందే చేతులు జోడించి స్వామి స్వామి మీ బ్రహ్మాస్త్రం ప్రయోగించకుండా ఉంటే ఒక ప్రశ్న అడుగుతాననేవారు ప్రసంగం మధ్యలో అసలు నీ వెవరవు అని నా నోట నుండి వచ్చిందంటే అయ్యింది బ్రహ్మాస్త్రం ప్రయోగించారు ఇంకేం మాట్లాడేది అనేవారు వారు బ్రహ్మాస్త్రం అంటే మీరు దివ్యాస్త్రం అన్నారన్నమాట అని సెలవిచ్చారు ఆ తరువాత నేను కూడా అనే వాడుతూ వచ్చాను నిజంగా ఈ అస్త్రానికి లొంగని వారెవ్వరు సకల వేదాంత సారంభు సంగ్రహించి యాత్మ చిద్వాహ్నిలో బుటం మబరబెట్టి ధ్యానమను సానబెట్టిన నేనెవండ అనుచు వెడలిన దివ్యాస్త్ర మగునుగాదే ఇది ఆ పద్యం